నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? దీనికి ఒక ప్లాన్ ఉంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? అరే నువ్వేంరా నా తీరు మాట్లాడుతున్నావు? అయిపోయి, నేను నీ తీరు మాట్లాడతలేను. నేను నా తీరే మాట్లాడుతున్నా. నీది ఏ ఊరు, నువ్వు ఎక్కడుంటావు, అసలుకేంది ఇంతవరకు నిన్ను ఊరినన్నయ్య ఊళ్ళే? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చినా. నాకేదైనా పని దొరికితే పని చేసుకుంటా అనుకుంటున్నా, కానీ ఎవ్వరు పనిత్తలేరు నాకు. నీకు ఎవ్వరు పనిత్తలేరు కదా, నువ్వు నా కింద అసిస్టెంట్ తీరుండు. నేను అనుకున్న పని కావాలంటే గీసుని డాక్టర్ దగ్గరనే ఉండాలి. ఆ ఉంటా డాక్టర్, నువ్వేం చేయమంటే కదా చేస్తా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు ఏం చేస్తామంటే గడగ ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ తీసుకురా. నాకు అంత ఎట్లా అనిపిస్తుందండి, కళ్ళు తిరుగుతున్నాయి, దిమ్ము అంటుంది, పానం అంత ఎట్లా అనిపిస్తుందండి నాకు. అమ్మో, మా డాక్టర్ రమ్మంటుంది. అసలు ఒళ్ళు మా డాక్టర్ రమ్మంటుంది. మరి నువ్వు ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తా? కావాలి రాను, నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి పోతా నేను. డాక్టర్ ఈడేం చేసిండు, గట్ల పడిపోయింది. ఏదైతే అయింది మనం పోతే అయిపోయా. అరే ఏం చేసినావురా, గట్ల పడిపోయింది. నువ్వు రమ్మని చెప్పినావు, రా అని చెప్పినా రాలేదు, అందుకే గిట్ల పడిపోయింది. ఏదైతే అయింది, ట్రీట్మెంట్ ఇస్తే అయిపోతుంది. నాడ కొట్టుకుంటలేదు, ఏం కొట్టుకుంటలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి? డాక్టర్ అమ్మా, నీకేం కావాలో చెప్పు, అది ఎత్త నేను. అంతేనా? ఇప్పుడు చూడు. అమ్మో వీడేంది, నన్ను ఏమో చేసిండి అమ్మోని పోతా. వీడే మనిషిరో దేవుడా, గట్లా వెళ్ళిపోతుంది. కాదమ్మా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. అరే నువ్వు నాతో చెప్పరా. సరే పోదామా. అమ్మో పొద్దునించాలి తొదికేనా, కానీ వద్ద సార్ల ఇంకా తగ్గాలి తొదికే. పొద్దు నుండి వంద సార్ల బాత్రూమేనా అంటున్నావు కదా, నేను ఒక గోలితే చిక్కల మాయమవుతుంది. నిజమా రాదమ్మా, నువ్వు ఒక్క టాబ్లెట్ ఇస్తే నిజంగానే అయిపోతుందని బాత్రూమ్ నేను కూడా చూస్తా. ఓ డాక్టర్ అమ్మా, తక్కన గోళీ నా దొడ్డికి స్టాప్ కావాలి, ప్లీజ్ ప్లీజ్ తక్కనియా. నువ్వు అక్కడికి రాని టాబ్లెట్ ఇస్తా, నేను ఆడ కూర్చుంటా సరేనా? కాదమ్మా, గిది ఎందుకు తీసుకొచ్చినావు నాకు తెలియదు, చెప్పు. దాంట్లోనే ఉంటారా, అవి తోటే ట్రీట్మెంట్ చేస్తారు. యాక్షన్. అరే నేను ఎందుకు ఆడుతున్నావురా, దాంట్లోనే ఉంటే నా వస్తువులు అది అవి తోటే ట్రీట్మెంట్ చేస్తా, దాంట్లో సూది అన్ని ఉన్నాయి. చెప్పు. ఇగో ఉంది. ఇప్పుడు తక్కువ దానికి. అరే నీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందిరా? అసలు పని అయిపోయింది దానికి. అరే నువ్వు చేస్తున్నావా? జీవితం నేను చేసిన ఒక్కటన్నా సక్సెస్ అవుతుందే. ఏం కావాలా రాదమ్మా నీకు? ఆడిప్పుడు మంచిగా కావాలి. ఆడు మంచిగా కావాలన్నా? ఓం డర్ డర్ తుస్ తుస్ పస్ పస్. ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు, మంచిగా అనిపిస్తుంది, నవ్వు వస్తుందా?
ఓ ఇప్పుడు మంచి అనిపిస్తుందా? చూసావా? నేనెవరో తెలుసా? నీకు అసిస్టెంట్ని ఇప్పుడు నుంచి పోదాంపా. అంకాల్స్ పొంగుడు సార్, ఈ దునియా మీద నా అంత పొంగటోడు ఇవ్వలేడు. యా నేను ఇంకా పొంగుడు అప్డేట్ కావాలంటే హాస్పిటల్కి పోవాలి. సరే పోతా. ఓ గక్కడి నుంచి ఎవరు వస్తారు? ఏ అమ్మా, ఏ డాక్టర్ అమ్మా, ఇట్రా. అరే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు తెలిసినవరా? కాదు డాక్టర్ అమ్మా, నాకు కొంచెం పొంగుడు ఎక్కువ. ఈ దునియా మీద నా అంత పొంగుడు కానీ లేదని నేను అనుకుంటా. ఇంకా నాకు పొంగుడు కావాలి, ఇంకా అప్డేట్ కావాలి నేను. అట్లయితే ఏం చేయాలి చెప్పు. నాకు పొంగుడు అంటే బాగా ఇష్టం, అందరికంటే ఎక్కువ పొంగుడు అని నేనే ఫీల్ అయిపోతా. నాకు ఇంకా కావాలి, ఇంకా అప్డేట్ కావాలి. చెప్పు ఏదన్నా సజెషన్లు ఉంటాయి. అరే ఇయ్యాల ఇంద్రగీ దొరికిండు అనికి దునియాలో పొంగుడు గోళీలు కూడా ఉంటాయి. అది ఇప్పుడు ఆయనకి ఏ గోళీ వేయాలిరా, లేదా ఒక నువ్వు అన్నీ వేయాలిరా. వానికి పొంగుడు ఎక్కువ రప్పి అన్న, ఏం చేస్తా చూడు ఇప్పుడు. వీడు పొంగుడు స్టార్ అయిపోయిండు, ట్రిపుల్ పొంగుడు స్టార్. నేను ఏదైనా ముహూర్తాలు వేస్తా. యా తినవా? యా పొంగుడు స్టార్ట్ అయిపోయా? వాడు పొంగుడు స్టార్ట్ అయిపోయాడు చూసావా? మనం ఏం సరి పోదామా? పోదాం పా. అబ్బా బాగా తిని తిని దొడ్డైనా లేత లేవత్తలేదు, కూర్చుంటే కూర్చుంటే వస్తలేదు. అయినా ఎట్ట పక్కగా ఉన్నావు ఏమో అసలు అర్థమైంది. గట్ట గట్ట తిరగల ఓలా వస్తున్నాడు డాక్టర్ గిట్ట. ఏంటి వెళ్తాం, ఇక రారావా, ఇక రారి. అయ్యో మీరు బాగా దొడ్డ అవుతున్నా అవును, మన దగ్గర ఉన్నదా? అయ్యో నా వాళ్ళైతే కాదు కానీ గాడి చెప్తాడు చూడు. అవును గాడా? నువ్వు బాగా దొడ్డు ఉన్నావు కదా, ఎన్ని బక్కగా ఎత్తా చూడు. నువ్వు మంత్రాల విష్ణువు కదా, నువ్వే పిల్లెత్తుకపోతే నువ్వే. అవును నేనే మంత్రాల విష్ణుని. తెలుసున్నావు తెలుసు, ఆ పిల్లగాడు ఎందుకపోయాను అమ్మో నువ్వు అంతేనే. బాగా నవ్వుతున్నావేంది? నేను మంత్రాల విష్ణు కాని నీకు భయం అనిపిస్తలేదా? అక్కడ ఉన్న కన్యకు బుగ్గ మీద చుక్కుంది, ఆ పాప కోసం వచ్చా. నేను పోతా. ఆ కన్య పోతుంది, కన్య పోతుంది. ఆ కన్య నాకే కావాలి. Thank you.
తెలియలేదు. ఏ డాక్టర్ అమ్మ, నాకు తెలివి ఉండాలంటే ఏం చేయాలి?